హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఫుడ్స్ అండ్ లాగ్స్. ఈరోజు మనం కారం దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాము. ఇది వచ్చేసి రాయలసీమ స్పెషల్ అన్నమాట. అటు సైడ్ వచ్చేసి కారం దోశకి ఏ కారం వాడతారో ఎలా చేస్తారనేది మనం చూద్దాము. ఇప్పుడు చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా దోశ, మరి ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి అలాంటి దోశ ప్రిపరేషన్ ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఎర్రకారం ప్రిపరేషన్ చూద్దాము. దీనికోసం ముందుగా నేను ఇలా డ్రై కోకోనట్ తీసుకుని పౌడర్ చేసుకున్నాను. ఇదే కొబ్బరిలో వచ్చేసి నేను 6-7 ఎండుమిరపకాయలు ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టేసుకున్నాను. ఈ ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1-2 పెద్ద ఉల్లిపాయలని ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు ప్లేస్లో నేను అప్పుడప్పుడు టమాటా వేసుకుంటూ ఉంటాను, లేదా 2 స్కిప్ చేసుకునైనా వేసుకోవచ్చు. అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా కారం రెడీ చేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఇంకా కారం దోశలో రాయలసీమలో స్పెషల్గా ఈ పుట్నాల పొడి వేస్తారు. ఇదే అక్కడ స్పెషల్ అన్నమాట. ఈ పొడి వచ్చేసి దీనికోసం నేను పుట్నాలు అలాగే వెల్లుల్లి తీసుకుని పౌడర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. దాని తర్వాత నేను దోశ బ్యాటర్లో సాల్ట్ వేసుకొని ముందుగానే కలిపి పెట్టుకున్నాను. ఈ దోశ బ్యాటర్ ప్రిపరేషన్ నేను ఆల్రెడీ ఇంకొక వీడియోలో ముందుగానే పెట్టాను. ఎవరైనా చూడలేదు అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. దాని తర్వాత దోశ ప్యాన్ హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత దోశ బ్యాటర్ తీసుకుని ఇలాగ గరిటెతోటి పెనంపై వేసుకొని ఇలాగ మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత దీనిపైన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో మీరు ఘీ వేసుకోవచ్చు, బటర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఎర్ర చట్నీ వేసుకోవాలి. ఈ ఎర్ర చట్నీ వేసుకొని దీన్ని కూడా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కారంని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము. ఈ కారం దోశ చేసి పెట్టారంటే మీ ఇంట్లో 1 దోశ తినేవాళ్ళు 2 దోశలు తింటారా, అంత టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మీరు దోశ చేసిన ప్రతిసారి కంపల్సరిగా ఈ కారం దోశ అడుగుతారు, అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా పుట్నాలు అలాగే వెల్లుల్లిని పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశలో ఈ పుట్నాల పొడి వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా టేస్ట్ని పెంచుతుంది. సో కంపల్సరిగా వేసుకోవాలి. ఇలా కారం పుట్నాల పొడి వేసి 1-2 నిమిషాలు మనం దోశని ఎర్రగా కాల్చుకున్నాము అంటే ఒకటే సైడే కాల్చుకోవాలి, 2 సైడ్లు అవసరం లేదు. చూడండి ఎంత రెడ్గా కలర్ఫుల్గా వచ్చేసింది కదా దోశ, చాలా సింపుల్గా వచ్చేస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, తిన్నామంటే అదిరిపోతుంది. మనం దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. అలాగే ఇంకొంచెం హెల్తీగా ఇంకొక దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము. అలాగే సేమ్ ప్రాసెస్లో దోశని వేసుకొని దోశ మొత్తం ప్యాన్పై ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. సేమ్ కారం దోశని మనం దీన్ని కొంచెం హెల్తీగా పిల్లలు ఇష్టపడే విధంగా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనం దీనిపైన ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుందాము. ఆయిల్ ప్లేస్లో పిల్లలకైతే ఘీతో చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకి బటర్ వేసుకోవచ్చు, బటర్ లేదొద్దు అనుకున్న వాళ్ళు ఇలాగ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో మళ్ళీ మనం కారం వేసుకొని దీని కారం మొత్తం ఈ దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కారం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముందుగా ఆడించి పెట్టుకున్న పుట్నాలు వెల్లుల్లి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ 2 ఇంగ్రీడియంట్స్ తోటి తిన్నా కూడా చాలా బాగుంటుంది. లేదు అంటే మనం పైనుంచి ఇలాగ చిన్నపిల్లలకైతే క్యారెట్ తురుము వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసి పిల్లలకి పెట్టామంటే హెల్తీకి హెల్తీగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగ క్యారెట్ కొత్తిమీర వేసుకొని 1-3 నిమిషాలు దోశని ఎర్రగా కాల్చేసుకున్నాము అంటే చాలా టేస్టీ అయిన దోశ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దోశ కాలిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుని ప్లేట్లో పెట్టేసుకుందాము. దోశ చూస్తారు కదా ఎర్రగా ఎంత మంచిగా కాలిపోయింది కదా. ఇది చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది, తిన్నాము అంటే అంతకంటే టేస్టీగా ఉంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి, మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఫేవరెట్ దోశ అయిపోతుంది.
చూసారు కదండి ఈరోజు కారం దోశ. ఇదో ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.